వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ అభ్యర్థులు సంచలనమే సృష్టించబోతున్నారు. ఇప్పటికైతే తెలుగుదేశం పార్టీకి షాక్ ఇచ్చేటటువంటి ఫార్ములాలే చేసుకొచ్చారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక బీసీకి ఇవ్వడం అనేటువంటిది వెరీ రేర్. ఒక బీసీకి ఎస్సీకి ఎస్టీకి ఇవ్వడం క్రిందసారి చూసాం, వరల రామయ్యకి అదిగో ఇస్తాం ఇదిగో ఇస్తామని చెట్టు చివరిలో పక్కన పెట్టి కనకమేడల రవీంద్ర కుమార్కి ఇచ్చి అదే అంటే ఈక్వేషన్స్ అంటూ చెప్పుకొచ్చారు. ఎవడి ఈక్వేషన్స్, సొంత పార్టీ ఈక్వేషన్స్ తప్పించేవన్న ప్రపంచ ఈక్వేషన్స్ అట్లాగా జరిగింది. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి వచ్చాక బీసీలకి 4 సీట్లు ఇచ్చారు. బీసీ కృష్ణ కావచ్చు, లేకపోతే మోపిది వెంకటరమణ కావచ్చు, పిల్లి సుభాష్ చంద్రబోస్ కావచ్చు, ఇట్లా 8 బీసీలు ఉన్నారు. మొట్టమొదటిసారి రాజ్యసభ అంటే ఒకప్పుడు 150 కోట్లు, ఇప్పుడు 500 కోట్ల దంద ఆ స్థాయిలో ఉన్నటువంటి చోట్ల ఇచ్చుకుంటూ వచ్చారు. అది కాకుండా ఇప్పుడు మరొక అడుగులు ముందుకు వేస్తూ వస్తున్నారు. తాజాగా 3 సీట్లు మార్చిలో ఎన్నికలు జరగబోతున్నాయి, ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రాబోతుంది. దాంట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక సీటు లాగడం కోసం అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసంతృప్త ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు ఒక టీమును పెట్టి కథ నడుపుతూ ఉంటే తెలుగుదేశానికి దెబ్బ కొడుతూ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి 4 ఎమ్మెల్యేల మీద వాళ్ళు అనర్హత వేటు వేయించే ప్రయత్నం చేస్తుంటే, తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయించడం ద్వారా తెలుగుదేశాన్ని చెక్ పెట్టేటువంటి ప్రయత్నం మరొక వైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ, ఇవి కాకుండా అభ్యర్థుల విషయంలో ఒక పెద్ద సంచలనాత్మకమైన నిర్ణయమే తీసుకున్నారని చెప్తున్నారు. ఎంతో ఇది ఎంతవరకు వాస్తవం తెలియదు, కానీ ప్రస్తుతం బయటకు వచ్చినటువంటి పేర్లు చూస్తే వైవి సుబ్బారెడ్డి ఒకవైపు, తద్వారా ప్రకాశం జిల్లాలో బాలినేనికిను వైవి సుబ్బారెడ్డికి వివాదం లేకుండా చూడటం, బాలినేని చేతికి జిల్లాను అప్పచెప్పడం, రెండో వైపున గొల్లబాబురావు ఎస్సీ సామాజిక వర్గానికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం ద్వారా 10 పైసలు డబ్బులు లేకుండా ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఎస్సీ సామాజిక వర్గానికి, ఇది ఒక పేరు వస్తుంది. అట్లాగే జంగాలపల్లి శ్రీనివాస్ బలిజి సామాజిక వర్గానికి ఇస్తూ ఉండటం అన్నటువంటిది, ఈ 3 పేర్లు ఖరారైనవి అని చెప్తున్నారు. ఇది నిజమైతే మాత్రం జగన్ సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టే అవుతుంది.